तूर्पु गोदावरी जिल्ला पिठापुरम श्रीपाद श्री वल्लभ गुड़ समीपंलो गत कोद्दी रोजुल क्रितं रेड्डी सीनुनु हत्य चेसिन विषयं तेलिसिंदे। दीनिकी कारणं अक्रम संबंधं कोरुकोंड मंडलं कानूरु ग्रामानिकी चेंदिन रेड्डी वीरबाबु मृतुडु भार्य स्वरूपराणि कलिसि पदकं प्रकारं हत्य चेसिनट्टु काकीनाड डिप्यूटी सूपरिंटेंडेंट आफ् पोलीस भीमाराव तेलिपारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి నెలలో ముదుడు సీను ఇంటి దగ్గరలో ఒక బిల్డింగ్ నిర్మాణం పనుల నిమిత్తం తాపి మేస్తిగా వీరబాబు రావడం జరిగిందని అప్పుడు నుండి స్వరూపారాణితో అక్రమ సంబంధం ఏర్పడిందని ఆయన అన్నారు। దీనిపై పలుమార్లు స్వరూపారాణి భర్త మందలించడం జరిగిందన్నారు। భర్తను అడ్డు తొలగించాలని పథకం ప్రకారం హత్య చేశారని అన్నారు। వీరబాబును A1 ముద్దాయిగా స్వరూపారాణి ఆత్మహత్య చేసుకున్న కారణంగా A2 కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు। ఈ కేసును వివిధ కోణాల్లో సమర్థవంతంగా దర్యాప్తు చేసి కీలక సాక్ష్యాధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావును పిఠాపురం ఎస్ఐ శంకర్రావు బృందాన్ని ఆయన అభినందించారు। ఈ కేసులో అరెస్టు కాబడిన ముద్దాయిని రిమాండ్కు పంపించడం జరిగిందని ఆయన తెలియజేశారు। సాక్ష్యాన్ని పోగొట్టడం రెండోది రెడ్వి 34 ఐపీసీ కేసు కింద ఇది 8వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది। అంటే ధర్మరాజు గారు అంటే మన హత్తుడు చనిపోయిన రెడ్డం శ్రీనివాస్ ఇలియాస్ శ్రీను ఈయన చనిపోయిన దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ కేసులో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయమ్ ఎస్పీ ఐపీఎస్ గారు మరియు రేంజ్ డీఐజీ గారు కేవి మోహన్ రావు గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని రెండు స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా స్పెషల్ టీమ్స్ కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది। దీంట్లో ముఖ్యంగా నిన్న సాయంత్రం ముద్దాయి రెడ్డమ వీరబాబు నిన్న సాయంత్రం వీరబాబు గారి దగ్గర సరెండర్ అవడం జరిగింది। దానిలో భాగంగా వీరబాబు గారు ఆయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇక్కడ పిఠాపురం స్టేషన్ సీఏ గారు పిఠాపురం సీఏ రామచంద్రరావు గారి వద్దకి తీసుకురావడం జరిగింది। దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం। ముఖ్యంగా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ సేకరించడం జరిగింది, అంతేకాకుండా సీడీఆర్స్ సేకరించడం జరిగింది, అంతేకాకుండా క్రైమ్ వెహికల్ హీరో హోండా స్ప్లెండర్ ప్రో వెహికల్ సీజ్ చేయడం జరిగింది, క్రైమ్ వెపన్ చెక్క కూడా సీజ్ చేయడం జరిగింది, అదేవిధంగా దుస్తులు కూడా సీజ్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ కేసులో ముద్దాయి రెడ్డి వీరబాబు ఈయన కొనుపూరు గ్రామం కోరుకొండ వాస్తవుడు, ఇతను మేస్త్రి తాపి మేస్త్రి। ఇంతకుముందు గత సంవత్సరం మార్చిలో ఈ మన ఇక్కడ కోటవారి వీధి ముందు ఒక ఇంటికి తాపి పనులు వస్తూ ఇక్కడ అదేవిధంగా తాపి పనులు చేస్తూ ముద్దాయి ఏటు రెడ్డం స్వరూపరాణి అంటే హతుడు తాలూకు భార్య అక్కడ ఇద్దరు కూడా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అంటే కొంచెం ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్గా ఇద్దరు కూడా కొంచెం చేయడం, దాని విధంగా ఇద్దరు క్లోజ్ కాంటాక్ట్ కోరుకొండ నుంచి మోటార్ సైకిల్ మీద బైక్ మీద రావడం ఇంట్లో రావడం ఇంట్లోకి వచ్చి శారీరక సంబంధం చేసినప్పుడు హతుడు చూడడం జరిగింది। దాంట్లో భాగంగా హతుడిని చంపేవాలనే ఉద్దేశంతో A1 A2 ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం చంపి అదేవిధంగా అనుమానం రాకుండా వేరే వాళ్ళ మీద ఇది ఈ నేరం మోపాలనే ఉద్దేశంతో ఒక తాడుతో కూడా కట్టడం జరిగింది। దాంట్లో మాకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ రోజు నేను మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐస్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అన్ని కూడా రావడం జరిగింది। దర్యాప్తు ఛాలెంజ్ తీసుకుంటూ దీంట్లో ఇంపార్టెంట్ సీసీటీవీ ఫుటేజ్ సేకరించడం జరిగింది। ఈ సీసీటీవీ ఫుటేజ్ కేసుకి అత్యంత ఇంపార్టెంట్ సాక్ష్యం, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ కూడా సేకరించడం జరిగింది। ఈ కాల్ డీటెయిల్స్లో A1 కూడా